ఫ్రెండ్స్, ఈటీవీ బాల్ భారత్ ఛానల్ ఏ డిటిహెచ్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు, అలాగే ఏ కేబుల్ ఆపరేటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఛానల్ని, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మీరు యూజ్ చేస్తున్న డిటిహెచ్ అలాగే కేబుల్ టీవీ సర్వీస్ వాళ్ళకి ఎలా రిక్వెస్ట్ చేయాలి అని కూడా ఈ వీడియోలో డీటెయిల్స్ ఇస్తాను. అందరికంటే ముందుగా టాటా స్కైలో ఛానల్ నెంబర్ 680 ఈటీవీ బాలభారత్ మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. టాటా స్కై రిమోట్లో బ్లూ బటన్ ఉంది, బ్లూ బటన్ని ట్యాప్ చేస్తే లాంగ్వేజెస్ ఆప్షన్స్ వస్తుంది. ఆడియో లాంగ్వేజ్ చేంజ్ చేయాలంటే టాటా స్కైలో మీరు చూడవచ్చు, ఛానల్ నెంబర్ 680లో ఈటీవీ బాలభారత్ వస్తుంది. ఇక్కడ రిమోట్లో బ్లూ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఆడియో లాంగ్వేజ్ సెలెక్ట్ అని వస్తుంది. డీఫాల్ట్గా మనకి తెలుగు లాంగ్వేజ్ అయితే వస్తుంది. లాంగ్వేజ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ రిమోట్లో లెఫ్ట్ రైట్ యారోస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అనే బటన్ ఉంది సెంటర్లో, సెలెక్ట్ బటన్ని ట్యాప్ చేస్తే లాంగ్వేజ్ సెట్ అవుతుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చేంజ్ చేయొచ్చు, అక్కడ ఆప్షన్ ఉంది. పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంది, ఇప్పుడైతే మనకి ఎస్డి ఫార్మేట్లో వస్తుంది, త్వరలోనే హెచ్డి కూడా ప్రొవైడ్ చేస్తారు టాటా స్కై వాళ్ళు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో లాంగ్వేజెస్ వేరే వేరే లాంగ్వేజెస్లో, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మలయాళం, అస్సామీ, ఈ విధంగా మనకి 12 భాషల్లో ఆడియో అవైలబుల్ ఉంది ఛానల్ నెంబర్ 680 టాటా స్కైలో. ఇప్పుడైతే మనకి ఈ ఛానల్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్గా ప్రొవైడ్ చేస్తున్నారు టాటా స్కైలో. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి 4.72 రూపీస్ మెన్షన్ చేశారు మై టాటా స్కై అప్లికేషన్లో. కేటగిరీ వచ్చేసరికి కిడ్స్ రీజనల్గా ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేశారు. కిడ్స్ ఛానల్ అయితే ఇక్కడ ఇవ్వలేదు డీటెయిల్స్, కిడ్స్ రీజనల్లో మెన్షన్ చేశారు. ఛానల్ నెంబర్ 563లో జీటీపీఎల్ కేబుల్ టీవీ సర్వీసెస్ వాళ్ళు ఈటీవీ బాల్ భారత్ ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సిటీ కేబుల్ సర్వీసెస్ వాళ్ళు 455లో ఎస్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ హెచ్డి ఛానల్ వచ్చేసరికి 1198 ఛానల్లో ఉంది. నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సిటీ కేబుల్ నార్త్ ఇండియా ఛానల్ లిస్ట్ ఇది. అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీరు సిటీ కేబుల్ యూజ్ చేస్తుంటే ఏ ఛానల్ నెంబర్లో ఈటీవీ బాల్ భారత్ వస్తుందని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే డిష్ టీవీలో వచ్చేసరికి ఛానల్ నెంబర్ 990, అయితే ఎస్ఈఎస్ 8 సిగ్నల్లో వస్తుంది, నార్త్ ఇండియాలో వస్తుంది. మన సౌత్ ఇండియా సిగ్నల్ వచ్చేసరికి ST2 సిగ్నల్. మన సబ్స్క్రైబర్ శివరామకృష్ణ గారు ఇక్కడ మెయిల్ చేశారు డిష్ టీవీకి, వీళ్ళు కూడా అంతే, కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది వీళ్ళకి. యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ ఈటీవీ బాల్ భారత్ ఛానల్ ఎల్సీఎన్ నెంబర్ 990, మోర్ ఓవర్ కరెంట్లీ ఈటీవీ బాల్ భారత్ ఛానల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ ST2 ప్లాట్ఫామ్. ఈ విధంగా మెయిల్ రిప్లై చేశారు మన సబ్స్క్రైబర్కి. రీసెంట్గా నేను చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈటీవీ బాల్ భారత్ ఛానల్ లాంచ్డ్ అని, కిడ్స్ ఛానల్ అని. అలాగే ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది, కామెంట్స్ చూడొచ్చు మీరు, 249 కామెంట్స్ వచ్చినాయి. అలాగే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను, జస్ట్ ఇక్కడ ట్యాప్ చేయండి డిస్క్రిప్షన్లో, ఈటీవీ బాల్ భారత్ లాంచ్డ్ ఇన్ 12 లాంగ్వేజెస్ అని. అలాగే ఛానల్ నెంబర్ 680లో మల్టీ లాంగ్వేజ్ ఆడియోలో ఉందని చెప్పాను. అలాగే డిష్ టీవీ SE8 సిగ్నల్లో ఉంది, నార్త్ ఇండియా సిగ్నల్లో 990 ఛానల్ నెంబర్ అని. అలాగే BCN డిజిటల్ కేబుల్ టీవీ 382 ఛానల్ నెంబర్లో ఉందని, సిటీ కేబుల్ ఛానల్ నెంబర్స్ మెన్షన్ చేశాను. అలాగే GTPL గురించి కూడా ఎప్పటికప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్స్ మెన్షన్ చేసి ఉంటాను, అన్ని డీటెయిల్స్కి సంబంధించిన, అలాగే కేబుల్ ఆపరేటర్కి సంబంధించిన ఛానల్ నెంబర్స్. మీరు చూడొచ్చు మీరు సన్ డైరెక్ట్ యూజ్ చేస్తుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ ఛానల్ కావాలని చెప్పండి. ఇక్కడ 0404399595 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కస్టమర్స్ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. కర్ణాటక కస్టమర్స్ అయితే 0821443-9959, తమిళనాడు కస్టమర్స్ అయితే 0431443-9959కి మీరు సన్ డైరెక్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ కరెక్ట్గా లైన్ కలుస్తుంది, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సన్ డైరెక్ట్లో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే టాటా స్కై నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఎయిర్టెల్ డిటిహెచ్కి సంబంధించిన నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చాను,
వీడియోకాన్ డిటిహెచ్ డిష్ టీవీలకు సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్లు కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి డిమాండ్ చేయండి ఈ విధంగా ఈటీవీ బాల్ భారత్ ఛానల్ కావాలని. అలాగే మనకి ఇక్కడ టెక్ నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్లో అన్ని డిటిహెచ్కి సంబంధించిన వీడియోస్ అలాగే టెలికామ్కి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ డిష్ టీవీ అలాగే అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో కరెక్ట్గా అవైలబుల్ ఉంటుంది. ఏ డిటిహెచ్ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఇక్కడ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. డిటిహెచ్ వైజ్ ఇక్కడ నేను ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది. రీఛార్జెస్ సంబంధించిన అలాగే మొబైల్ రీఛార్జ్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అలాగే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీరు యూజ్ చేస్తున్న డిటిహెచ్ పేరు మెన్షన్ చేయండి. నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో కంటిన్యూస్ అప్డేట్ ఉంటుంది. ఈటీవీ బాల్ భారత్ మీరు యూజ్ చేస్తున్న డిటిహెచ్ లేదంటే కేబుల్ టీవీ సర్వీసెస్ యూజ్ చేస్తుంటే ఏ ఛానల్ నెంబర్లో ఈ ఛానల్ అవైలబుల్ ఉందని కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాంటప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఈజీగా తెలుసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.